నా పేరు కిషోర్. మాది గిద్దలూరు నియోజకవర్గము. ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చర్చ ఇదే జరుగుతుంది. రాబోయే రోజులలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి చర్చ ప్రజల్లో కొనసాగుతుంది. మరి నా వటికైతే నేను ఒక సామాన్య ప్రజానికంగా తెలియజేసేది ఏంటంటే గతంలో 2019 మునుపు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసే నాటికి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటాను, కులము చూడను, మతం చూడను, ప్రాంతాలు చూడను, పార్టీలు చూడను, పేద ప్రజలందరికీ కూడా న్యాయం చేస్తానని చెప్పినప్పుడు నేను కూడా ఒక సామాన్య ప్రజానికంగా నమ్మాను. ఒక యంగ్స్టర్ ముఖ్యమంత్రి అయ్యాడు, మంచి ఆలోచన విధానాలతోటి ముందుకు పోయి ఇతను ఒక 10-15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగుతాడేమో అని చెప్పేసి నేను కూడా ఆ రోజు ఆశపడ్డాను. కానీ అది ఆశ భ్రమగా ఇదైపోయింది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ప్రారంభించినటి నుంచి కూడా అంతా రివర్సింగ్, చెప్పిన మాటకు చేసే పనికి పొంతనే లేదు. మరి మనం ఈరోజు ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది అని నేను అంటున్నాను. మరి ఏ విధంగా వైఫల్యం చెందింది అది కూడా మనం చెప్పాలి కదా. ఊరికే మాట అనేసి బుర్ర తల్లేస్తే కాదు కదా. మనం ఒకసారి చూసుకున్నట్టయితే మొట్టమొదటగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు విడతల వారీగా వద్దాం రైతులను తీసుకున్న ఫస్ట్ మొట్టమొదటిగా ఏం చెప్పాడు, రైతులకు ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తానన్నాడు. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి వాళ్లకు మేలు చేస్తామని చెప్పాడు. వాళ్లకు ప్రతి సంవత్సరము ఖరీఫ్లోనే వాళ్లకు పంట రుణాలు ఇస్తామని చెప్పేసి 12,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి మోసం చేసి ఈరోజు వాళ్ళకి 7,000 రూపాయలే ఇస్తున్నారు. అదేవిధంగా గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పాడు, గిట్టుబాటు ధర కల్పించలేదు. అదేవిధంగా వాళ్లకు బీమా ఏదైతే పంట బీమాలు ఉన్నాయో అవి సకాలంలో ఆ బీమా సంస్థలకు చెల్లించకపోవడం వలన ఈరోజు రైతులు అకాల వర్షాలు వచ్చినా, ఒకవేళ వర్షాలు పడకపోయి పంటలు నాశనమవుతున్నా, మరి వాళ్ళకు ఏ విధమైనటువంటి బీమాలు అందక ఆ విధంగా రైతులను మోసం చేశాడు. అంతేకాదు మనకు జీవనాడి అయినటువంటి పోలవరం మనం చూసుకున్నట్టయితే 2 ఏళ్ల నుంచి వాళ్ళు పట్టడం లేదు. మనకు ఆ పోలవరం గోదావరి పూర్తయినటువంటి మనకు అది కృష్ణా డెల్టాకు నీళ్లు వచ్చి రైతాంగానికి సాగునీటికి త్రాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండేది, దాన్ని అటకెక్కించాడు. ఇకపోతే యువతను తీసుకుందాం. యువతను తీసుకున్నట్లయితే ఆ రోజు ఏం చెప్పాడు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను, ప్రతి సంవత్సరము 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తాను, మెగా డిఎస్సి ఇస్తాను, ప్రత్యేక హోదా తీసుకొస్తాను, తద్వారా పరిశ్రమలు వస్తాయి, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పేసి యువతను మోసం చేశాడు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మధ్యతరగతి ప్రజానీకాన్ని తీసుకున్నట్టయితే అగ్రిగోల్డ్ బాధితులకు వచ్చిన మొదటి 100 రోజుల్లోనే న్యాయం చేస్తానని చెప్పేసి మోసం చేశాడు. అదేవిధంగా ధరలు నేను కరెంటు ఛార్జీలు పెంచను, ధరలు పెంచను అని చెప్పేసి ఈరోజు 8 పర్యాయాలు కరెంటు బిల్లులు పెంచేసి వాళ్ళ మీద అధిక భారం మోపబడింది. మరి కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్ మరి వచ్చినప్పుడు ప్రభుత్వము ప్రజలకు ఏ పరంగా ఏ రకంగా కూడా సహాయం చేయకపోగా వాళ్ళ మీద అధిక ధరలు మోపి వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది. అదేవిధంగా ఒకసారి చూసుకున్నట్టయితే నేను ఒక ఇసుక పాలసీని, కొత్త పాలసీని తీసుకొస్తాను, ఉచిత ఇసుక ఇస్తానని చెప్పేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు గత ప్రభుత్వంలో 1500 రూపాయలు కొన్నటువంటి ట్రాక్టర్ ఇసుక ఈరోజు 6,000 రూపాయలు కొంటున్నాం. ఎందుకు కొంటున్నాం? అసలు ఒకవేళ మనం అనుకుందాం ఏదైనా ఒక వస్తువు అంటే తయారీ విధానంలోనో ఉత్పత్తి పెరిగింది, లేకపోతే కరెంటు ఛార్జీలు పెరిగినాయి ఇంకోటి ఇంకోటి అనడానికి, అసలు ఇసుక ఏం డబ్బులు పెట్టి కొనేది కాదు కదా. ఉచితంగా నదుల ద్వారా, వాగుల ద్వారా ఉచితంగా దొరికే ఇసుక, ఎలాంటి పెట్టుబడి లేదు కదా. సరే, ఏదో పెట్టుబడి భారం పెరిగిపోయింది అనడానికి ఉచితంగా వచ్చేటువంటి ఇసుకను ఈరోజు అంత ధరలు పెట్టి కొనాల్సిన పరిస్థితి ప్రజలకు ఏ విధంగా ఎందుకు ఏర్పడినది, ఇది దీన్ని ఆలోచించాల్సిన విషయం. ఇంకొక విషయం ఏమిటంటే ఆ రోజు ఇసుక పాలసీని తీసుకొస్తా అని చెప్పి 8 నెలలు ఇసుక దొరకకుండా ఆప్ చేసి భవన నిర్మాణ కార్మికులు అల్లాడిపోయారు. ఆ కరోనా వల్ల, కరోనా వచ్చిన 2 సంవత్సరాల్లో మధ్యతరగతి వాళ్ళు, బడుగు బలహీన వర్గాలు చితికిపోయాయి. ఈ రోజు కూడా కోలుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి అదేవిధంగా తీసుకున్నట్లయితే కార్పొరేషన్ రుణాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రుణాలను కార్పొరేషన్ నిర్వీర్యం చేసి ఒక్క రుణం కూడా ఎవరికి ఇవ్వకపోగా మరి ఏ విధంగా మరి యువత మరి వ్యాపారం వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం లేదా? ఆ విధంగా నిర్వీర్యం చేయడం జరిగింది. ఇకపోతే ఉద్యోగస్తులని మోసం, సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పాడు, రద్దు చేయలేదు. వాళ్లకు అనేక రకాలుగా మోసం చేసి వాళ్లకు ఇళ్ల స్థలాలు ఇస్తా అని చెప్పాడు, ఇళ్ళు కట్టించి ఇస్తా అని చెప్పాడు, వాళ్ళను మోసం చేశాడు. ఇకపోతే మీడియా వాళ్ళు ఆ రోజు ఏదైతే ఎలక్ట్రానిక్ ప్రింటెడ్ మీడియా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టడానికి వాళ్ళు మీడియా వాళ్ళు వాళ్ళకు చేతనేంత సహాయం వాళ్ళకు చేశారు. వాళ్ళకి ఆ రోజు ఏమని చెప్పాడు, పాదయాత్రల హామీలు
ఎలక్ట్రానిక్ ప్రింటెడ్ మీడియా వాళ్ళకు నేను భరోసాగా ఉంటాను, వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తాను, ఇల్లు కట్టిచ్చిస్తాను అని చెప్పాడు. అదే విధంగా వాళ్ళకు కరోనా సమయంలో వాళ్ళు ఎంత సేవ చేశారు, రాష్ట్రానికి ఎంత ఉపయోగపడ్డారు, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలబడ్డారు. అటువంటి వారికి మరి ఇన్సూరెన్స్ ఏదైతే బీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పాడు అది కూడా విస్మరించి ఆ విధంగా మోసం చేశారు. అంటే అన్ని రకాల వర్గాల వారిని, వీరిని వారిని కాకుండా ఒక కులాలను మతాలను చేసి నాశనం చేశాడు. అంతేకాకుండా ఈరోజు నేను ఒక సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నా, అసలు మన రాష్ట్ర రాజధాని ఏదని ముఖ్యమంత్రిని అడగదలుచుకున్నా. పక్క రాష్ట్రాలకు పోతే సిగ్గుపోతుంది, మీ రాష్ట్రం ఆంధ్రా నుంచి వచ్చామంటే మీ రాష్ట్ర రాజధాని ఏదని అడిగితే ఒక సామాన్యుడిగా తలంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినది. ఈరోజు మూడు ముక్కలాట మూడు రాజ్యాలు అంటున్నాడు. ఈ మూడు రాజ్యాలను ప్రపోజల్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నేను ఒకటే అడుగుతున్నా, ఏం సాధించాడు అది ప్రజలకు చెప్పాలా? మూడు రాష్ట్రాల రాజధానిని చెప్పేసి ఏమి సాధించాడు చెప్పాలి. ఇప్పుడు గత ప్రభుత్వాలు తీసుకున్నట్టయితే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ అటెక్ సిటీ కానీ గచ్చిబౌలి ప్రాంతం కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్లు కానీ కట్టేటప్పుడు ఆయన తదనంతరం వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి కావచ్చు, రోషే గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కొనసాగించబట్టి ఈరోజు అభివృద్ధి చెందింది హైదరాబాదు అని నేను అనుకుంటున్నాను. మరి అదేవిధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో అమరావతిని రాజధానిగా ఆ రోజు గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మరి చెప్పినప్పుడు అనౌన్స్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తున్నాను, ఎస్ ఎస్ అమరావతి, నేను అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నాను, తెలుగుదేశం వాళ్ళు ఇల్లు కట్టుకోలేదు, అమరావతికి మేము వ్యతిరేకం కాదు అని చెప్పేసినట్టు జగన్మోహన్ రెడ్డి ఎందుకు మరి అమరావతిని పునర్నిర్మించకుండా ముందుకు కొనసాగేయకుండా ఆఫ్ చేశాడు అని నేను అడుగుతున్నాను. మరి మెడలు కొంచి ప్రత్యేక హోదా తెస్తానాడే ఏమైంది? ఆయన చెప్పినటువంటి ఎన్ని అబద్ధపు హామీలు నెరవేర్చినటువంటి హామీలు, సన్న భయం ఇస్తానన్నాడు లేదు, 45 ఏళ్ళకి పింఛన్ ఇస్తా అని చెప్పాడు లేదు. అదేవిధంగా చూసుకున్నట్టయితే అసలు వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఈ రేషన్ వ్యవస్థ ఏదైతే ఉందో ఇప్పుడున్నటువంటి ఆ రేషన్ బండి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అసలు మీరు గమనించండి, గతంలో కూలీ నాలి చేసుకున్నటువంటి వాళ్ళు ఆ పొద్దున పూట సాయంత్రం పూట వాళ్ళకి వెసులుబాటు ఉన్నప్పుడు ఆ స్టోర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు బియ్యం తెచ్చుకునేవాళ్ళు. ఈరోజు ఆ బండి ఎప్పుడు వస్తుందో తెలియదు, ఆ బండి కోసము వాళ్ళు కావిలు కాసుకొని పనులు మానుకొని ఉండాలి. పోనీ ఇంటి దగ్గరికి బండి వస్తుందంటే రాదు, ఎక్కడో వీధి చివరి ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి తీసుకురావాలి. ఆ రోజు మరి ఆ యొక్క కుటుంబము ఊర్లో లేకపోవడం మూలానో లేకపోతే పనికి పోవడం మూలానో అంటే వాళ్ళకి రైస్ ఉండదు. గతంలో ప్రభుత్వము ఏమైందంటే ఎవరైనా పింఛన్ వచ్చేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు బాగోలేక ఎక్కడికి పోయో లేకపోతే ఊరికి పోతేనే ఆ నెలలో పింఛన్ తీసుకోపోతే మరుసటి నెలలో ఇచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు ఎట్టుందంటే ఇది బాగుందా? గతంలో ఒక సామాన్యుడికి ఒక కుటుంబంలో ఒక కుటుంబ యజమాని కానీ చనిపోతే, యజమానురాలు కానీ చనిపోతే, కుటుంబంలో ఎవరైనా కొడుకు కానీ చనిపోతే మరి వారికి చంద్రన్న భీమా ఇంట్లో ఎంతమంది అంతమందికి ఇచ్చి ఒక ఆసరాగా నిలబెట్టినటువంటి ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఏం చేశారు, ఆ చంద్రన్న భీమాను పూర్తిగా నిర్వీర్యం చేసి ఇప్పుడు చేశారు. ఆ విధంగా ఏమవుతుందంటే పేద ప్రజలు మరి ఆ కుటుంబ యజమాని కోల్పోయినప్పుడు రోడ్డు మడిపోయిపోతున్నాయి. ఎన్నిటిని కూడా వీళ్ళు గమనించుకోవాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అది చేయలేదు. కాబట్టి నేనైతే మనస్ఫూర్తిగా గవర్నమెంట్ మారుతుంది, వేరే గవర్నమెంట్ వస్తుంది. మరి ముఖ్యంగా ప్రజలు విస్తృతంగా చర్చించుకునేది ఏంటంటే రాబోయే రోజుల్లో టీడీపీ గవర్నమెంట్ వస్తుందని చెప్పేసి ప్రజలు విరివిగా నమ్ముతున్నారు. నేను కూడా అదే వస్తుందని చెప్పేసి విశ్వసిస్తున్నాను.